వరంగల్ జిల్లాలో డిసిసి బ్యాంకు మహాజన సభకు కలెక్టర్ ఆధ్వర్యంలో చైర్మన్ ఆధ్వర్యం లోపల నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవనీయులైన కలెక్టర్ గారు చైర్మన్గా వారి బాధ్యతలను స్వీకరించారు. రైతులకు రుణాలు ఇస్తానన్నారు. రైతులు దాదాపు 3 నెలలే మార్టిగేజ్ చేసి తర్వాత కూడా 3 సంవత్సరాలే లోన్ రిలీజ్ చేస్తలేరు. ఇదే బ్యాంకు చైర్మన్ గారి నాయకత్వం లోపల రైతులకు 2 లక్షల రూపాయలు రుణం ఇస్తాం, 1 లక్ష రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తాం, 1 లక్ష రూపాయలు పావుల వడ్డీకే రుణం ఇస్తామన్నారు. కానీ ఇది జనరల్ బాడీ ఒక చైర్మన్లను కానీ లేకపోతే ఇక్కడ పాలకవర్గ సభ్యులైన సభ్యులను కానీ మాట్లాడలేకుండా ఒక జనరల్ బాడీని మమ అనిపించింది తప్ప ఇక్కడ ప్రజల బాధలు కానీ రైతుల బాధలు కానీ సొసైటీ చైర్మన్ల బాధలు కానీ ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వకపోవడము ఇది చాలా పొరపాటు అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం తప్ప ప్రజల హక్కులను చైర్మన్ ఇంకోబట్టి ఆ చైర్మన్లను హక్కులను కూని చేయడం తప్ప ఇది జనసభ మహాజన సభ కాదని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. మదే మా పాలక వర్గంలో మేము చైర్మన్ ఉన్నప్పుడు మా పాలక వర్గం ఉన్నప్పుడు రైతులకు మైక్ ఇచ్చి ప్రజల కష్టాలు ఏ విధంగా ఉన్నాయి, రైతుల కష్టాలు ఏ విధంగా ఉన్నాయి, రైతు అప్పు ఎందుకు తీసుకోలేకపోతా ఉన్నాడు ప్రతి ఒక్కటి ఇంక్వైరీ చేసి రైతులకు అందుబాటులో ఇచ్చిన ఘనత మా పాలక వర్గం అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నా. 51 ఎంక్వైరీ అనే పేరు మీద ఈ ప్రభుత్వము చేస్తున్న రైతులకు మోసమే తప్ప వేరే కారణం కాదని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నా. దేశానికి వెన్నెముక రైతు అయితే, దేశానికి రాజైన రైతు అయితే, రైతులకు ఒక ప్రక్క అందుబాటులో రైతులకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పుకుంటున్నారు కానీ రుణాలు ఇవ్వడం లేదు, రైతులకు మార్టిగేజ్ చేసిన తర్వాత కూడా ఇస్తలేదు. ఈ మోసం చేస్తూ ఉన్నది, రైతులను ఇబ్బంది పెడతా ఉన్నది, బ్యాంకుల చుట్టూ తిప్పుకుంటా ఉన్నారని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. ఓన్లీ కక్ష సాధింపు చర్యల కోసం 51 ఎంక్వైరీ వేసి వరంగల్ డిసిసి బ్యాంకును డిపాజిట్ పోయే విధంగా కక్ష సాధింపులు చేస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. అదొక్కటే కాదు, కక్ష సాధింపుతో పాటు ఇక్కడ ఎంప్లాయీస్ను, ఇక్కడ డిపాజిట్దారును, ఇక్కడ రైతులను లోన్లు ఇవ్వకుండా చేస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. ఒక దిక్కు ఇక్కడ మహాజన సభలో 98% రికవరీ అంటూ ఉన్నది, లాభాల బోటలు నడుస్తూ ఉన్నది, డిడిబింగు మన బ్యాంకులలో డబ్బు చాలా ఉన్నదని చెప్తా ఉన్నది, మన అక్కడ బ్రాంచ్లలో చూసుకుంటే డబ్బులు లేవని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నా. రైతులకు మెరుగైన లోన్లు ఇవ్వాలి, రైతులకు మార్టిగేజ్ చేసిన రైతులకు రుణపడే రుణాలు రిలీజ్ చేయాలి, పావులా వడ్డీకి 1 లక్ష రూపాయలు ఇవ్వాలి, 1 లక్ష రూపాయలు వడ్డీ లేని రుణం ఇవ్వాలి, ఎంబడే రిలీజ్ చేయాలని చెప్పి లేకపోతే ఆందోళనల ద్వారా ధర్నాల ద్వారా తప్పకుండా రైతులు ధర్నా చేసి సాధించుకుంటామని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నా. నీకు దమ్ముంటే రాజకీయంతోనే ఎదుర్కోవాలి తప్ప కక్ష సాధింపుల కోసం రైతులను ప్రజలను ఇబ్బంది పెట్టద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. తప్పకుండా రాబోయే కాలంలో రైతులకు నేరుగా లోన్స్ కనుక రిలీజ్ చేయకపోతే ధర్నాలు చేస్తామని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా.